విద్యా దీక్షలో పేరెంట్స్ కాళ్ళు మొక్కడం కానీ దేవుణ్ణి మొక్కడం కానీ ఇవన్నీ కూడా ఇంకా చదవాలి బాధ్యత అనేది తీసుకున్నట్టుగా అనిపించింది. బాగా చదివి 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 అలసిపోయినా కానీ అన్న వాళ్ళు మోటివేషన్ స్పీచెస్ ఇచ్చి ఇన్స్పైరింగ్ మూవీస్ చూపించి మమ్మల్ని ఇంకా ఎక్కువ చదవాలి అన్న ఆసక్తిని పెంచడం జరిగింది. ఇక్కడ మాకు స్టడీ హాల్ మార్నింగ్ 10 to 10 దాకా అయ్యేది. ఇక్కడ మేము విద్యా దీక్ష అనే 45 days దీక్ష తీసుకున్నాం. దాంట్లో ఏంటంటే ఏ పనిలో ఉన్నా కానీ స్టడీ గురించి మాట్లాడడం మర్చిపోవద్దు అనే ఒక థాట్ మాత్రం గట్టిగా ఫిక్స్ అయింది మైండ్లో. ఇంకొకటి ఏంటంటే ట్యూషన్కి వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరిగింది. అన్నవాళ్ళు రోజు ఇన్స్పిరేషన్ ఎవరిదో ఒకళ్ళ చెప్పుకుంటూ కాన్ఫిడెన్స్ ఇచ్చుకుంటూ మమ్మల్ని ఇంత దూరం పట్టుకొని వచ్చిండు. మనకి ఇప్పుడు బయట ట్యూషన్లో పోతే సార్ అనుకుంటా కొంచెం భయం ఉంటాయి, కాకపోతే మన ట్యూషన్లో అయితే అన్న అనుకుంటా అన్న అని పిలవమని మనతో కలిసిపోయి మంచిగా చెప్తారు. మనకి ఏదైనా అర్థమయ్యేటట్టు చెప్తారు. మనకి ఏదైనా ఈ విన్నదానికంటే చూసిన దానికి ఎక్కువ గుర్తుంటాయి కాబట్టి ఏదైనా ప్రాక్టికల్గా చూపెట్టడానికి ట్రై చేస్తాం. మా ట్యూషన్లో ఎక్కువ అంటే బాయ్స్కి నైస్ డే ఉంటుంది. ఆ నైస్ డే వల్ల బాయ్స్ అందరూ ఎక్కువ గ్రేడ్ సంపాదించారు. అన్నవాళ్ళు క్లాసులు చెప్పారు చాలా, అంటే ఫస్ట్ క్లాసులు చెప్పిన తర్వాత 2 months రివైజ్ చేసారు. దానివల్ల ఎక్కువ అంటే ఎన్ని ఎగ్జామ్స్ పెట్టాలంటే ఇంత ఒక 200 దాకా ఎగ్జామ్స్ పెట్టారు రోజుకి, అంటే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మళ్ళీ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అన్న అట్లా పెట్టారు. దానివల్ల కూడా మనకు ఎలా తక్కువ వచ్చినాయి ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా చెప్పిళ్ళు. దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా పాయింట్ అనేది చెప్పి ఇంప్రూవ్ చేసేళ్ళు. నాకు అన్న వాళ్ళతో ఉన్న బాండ్, అన్నవాళ్ళు ప్రతి టాపిక్ని అంత కాన్సెప్చువల్గా చాలా బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఆ ఎక్స్ప్లెనేషన్ వల్ల మేము కొంచెం చదువుకోగలిగాం. మాకు మేము ఇక్కడ జరిగే ప్రతి ఎగ్జామ్స్ కూడా స్ట్రిక్ట్ కరెక్షన్ ఉంటుంది. ఇన్స్పిరేషన్ అంటే మన మీద మనకి నమ్మకం వచ్చేటట్టు అన్నవాళ్ళు ప్రతి నిమిషం చేసేళ్ళు. ఇప్పుడు ఎట్లా అంటే మనకి ఒకవేళ ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకో, మనం ఎక్కడెక్కడ ఏమేమి మిస్టేక్ చేస్తున్నామో వాటిని ఎలా చేయకుండా ఉండాలో వాటిని అంటే ఆ తప్పులన్నీ సరిదిద్దుకొని మంచిగా దానిని ఓవర్కమ్ చేసి మంచి మార్క్స్ గ్రేడ్ చేయడానికి అన్నవాళ్ళు తోడ్పడి లాస్ట్ 2.5 months మార్నింగ్ టు ఈవినింగ్ స్టడీ హవర్స్ పెట్టి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా అన్నవాళ్ళు మాతో స్పెండ్ చేసి ప్రతి ఒక్కరికి ఏం బర్డన్ అనిపించకుండా ప్రతి టాపిక్ని ఈజీగా సింపుల్గా అర్థమయ్యేటట్టు ఎక్కిచ్చి అట్లా ప్రతి నిమిషం మాకు మోటివేషన్ ఇచ్చి యూ కెన్ డూ ఇట్ అన్న ఒక్క పదంతో మమ్మల్ని ముందుకు తోయడం వల్ల ప్రతి ఒక్కరికి మంచిది వచ్చింది అని నేను అనుకుంటున్నాను.